హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేమైతే ట్రెండ్స్కి వెళ్తున్నామండి. యాక్చువల్లీ నిన్న చికెన్ బిర్యానీ ఇంకా ఓట్స్ బిర్యానీ పెట్టాను కదా, సో నిన్న సాయంత్రం వచ్చేసి మేము ట్రెండ్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కొత్తగా ఓపెన్ చేశారండి, ఇంతకుముందు అయితే అంకలేశ్వర్లో ఉన్నది. సో అంకలేశ్వర్ వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడైతే భరుచులో కూడా ఓపెన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఎక్కడంటే ఇక్కడ డీమార్ట్ రోడ్లో అయితే ఉంటుంది, ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ట్రెండ్స్కి అయితే వచ్చాము పిల్లల బట్టలు చూద్దామని, అలాగే నేను కూడా టాప్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి చూద్దామని వచ్చాము. మేము వచ్చినప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో మేమైతే పిల్లల బట్టలు చూసినప్పటికే టైం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇంకా నాకైతే ఏమీ చూడలేదు, ఇంకా ఫస్ట్ వచ్చినన్నే పిల్లలు తీసుకుందామని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఇక టాప్స్ గట్రా ఆఫర్లో ఉన్నాయండి, కాకపోతే వచ్చాక చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా చూడలేదన్నమాట. ఫస్ట్ అయితే మా అమ్మాయికి చూస్తున్నాను, సో ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే చూస్తున్నాను అనమాట, ఇది బాగుందని చెప్పేసి. నాకు అంతేం నచ్చలేదు, ఇది గౌన్ వచ్చేసి అంటే ఈ ఫ్రాక్ వచ్చేసి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది అనమాట, ఇంకా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా చూస్తా అన్నాను. ముందైతే ఒక కొన్ని బట్టలు అయితే సెర్చ్ చేశాను, సో ఒక్కోటి వేసి చూస్తున్నాను. మా అమ్మాయికి ఏంటంటే కొన్ని ఇలాంటి అంటే టీషర్ట్లు గట్ట అయితే జబ్బలు జారిపోతూ ఉంటాయి, ఫస్ట్ అది చెక్ చేసుకోవాలన్నమాట. సో అందు గురించి అని ఇంక అన్ని ట్రయల్ వేసి చూశాను, కొన్ని బట్టలు అయితే తీసాము, అలాగే మా అబ్బాయికి కూడా చూసాము. ఇక్కడ ఒక యెల్లో కలర్ షర్ట్ ఉన్నదండి, చాలా బాగుంది మా అబ్బాయికి, కాకపోతే దానికన్నా కొంచెం పెద్ద సైజ్ ఉంటే సరిపోతును. ఆ షర్ట్ అయితే అస్సలు వదలబుద్ద అవ్వలేదన్నమాట, మా అబ్బాయికి బాగా సెట్ అయిపోయింది ఆ కలరు. సో ఇంకెక్కడైతే షాపింగ్ అయిపోయింది, ఇంకా పైన అయిపోయింది అనమాట. ఇంకా కిందకి అయితే వచ్చేసి బిల్లు వేయించేసాము. సో అక్కడ మేము బయటకు వచ్చామో లేదో మొత్తం షట్టర్లు అన్నీ మూసేస్తున్నారు. మేము క్యారీ బ్యాగ్ అయితే ఏం తీసుకోలేదన్నమాట, ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాము, ఎందుకు మళ్ళీ అక్కడ ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెట్టాలని చెప్పేసి ఇంటికాడ నుంచే తెచ్చుకుని వచ్చేసామన్నమాట. సో యాక్టివ్గా వేసుకుని వెళ్తాము, ఇలాంటి షాపింగ్ కానీ డీమార్ట్ షాపింగ్ కానీ ఏమన్నా ఉంటే కొన్ని సామాన్లన్నీ యాక్టివ్లో పెట్టేసుకోవడానికి ఉంటుంది కదా డిక్కీలోని, అందుకోసం అని చెప్పేసి నా బైక్ అయితే వేసుకెళ్తామన్నమాట. సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలంటే అది బాగా కంఫర్ట్గా ఉంటుంది ఎదురు పెట్టుకోవడానికి కట్టని. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేశాను, పిల్లలు ఉప్మా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇంక ఇంట్లో పనులు చేసుకుంటా నాకు మళ్ళీ మిషన్ అయితే కనిపించింది, నా వెయిట్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నా అసలు వెయిట్ వచ్చేసి ఇంతవరకు 60 ఉండి దాన్ని 60 నుండి 68కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు 68 కానించి 64కి అయితే వచ్చానమాట, నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు అంత వెయిట్ లాస్ అవ్వడము. అలాగే నేను పొడవుగా ఉంటానండి, పొడవుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎముక బరువు అన్నది ఉంటుంది అనమాట. పొట్టుకున్న వాళ్ళకి ఒక వెయిట్ ఉంటుంది, పొడవుగా ఉన్న వాళ్ళకి ఒక వెయిట్ ఉంటుంది. నాకు 60 వెయిట్ అన్నది నాకు కరెక్ట్ వెయిట్ అనమాట, నా హైట్కి నా పర్సనాలిటీకి అది కరెక్ట్ అనమాట 60. సో అందుమించి ఎక్కువ అవుతే నేను కొంచెం లావుగా కనిపిస్తాను, 60లో ఉంటేనే నేను ఇంకా కొంచెం సన్నగా కనిపిస్తాను, కానీ ఇంకా పెరిగానంటే ఇంకా బాగా లావుగా కనిపిస్తాను అనమాట. సో అది ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ పూజ చేసుకున్నాను, అలాగే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇల్లంతా క్లీన్గా ఉంది, ఇంకా తల స్నానం కూడా చేసి వచ్చాను, ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను, చెప్పాను కదా ఉప్మా చేశానని చెప్పేసి. ఇది ఎర్న ఒక ఉప్మా అనమాట, నేను రైస్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను కదండి, అది వచ్చేసి ఇదే అనమాట. సో ఈరోజు ఎందుకు ఉప్మా తినాలనిపించింది, ఇంక ఈ రవ్వతో అయితే ఉప్మా అయితే చేసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చాను, ఇంకా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కదండి, స్కూల్లో ఏంటంటే గేమ్స్ ఆడిపిస్తారనమాట ఒక్కొక్క రోజు ఒక్కోటి అనమాట, ఒక్కోసారి డ్రాయింగ్ అని లేకపోతే ఒక్కోసారి ఏమో అవుట్డోర్ గేమ్స్ అని చెప్పేసి అలా ఆడిపిస్తూ ఉంటున్నారు. సో ఏంటంటే మార్నింగ్ 8 కానించి 11 వరకు అనమాట స్కూల్స్, ఇంకా త్వరగా వచ్చేస్తారు. ఇంకెళ్ళి తీసుకుని వచ్చేసారనమాట, ఇంకా రాగానే డ్రింక్ అడిగారండి, ఇంకా వస్తే ఈ 20 రూపీస్ది ఇది స్ప్రైట్, సో అదైతే కొనమన్నారనమాట. ఇంకిద్దరికి ఒకటే కొన్నాను, ఎక్కువ కూడా తాకూడదని చెప్పేసి ఇంకిద్దరికి ఒకటి కొని చెరుకో గ్లాసులో వేసి ఇచ్చాను. మా అమ్మాయికి బాటిల్లో కావాలన్నాడు మా అబ్బాయి అయితేని, సో వాడికైతే బాటిల్లో ఉంచేసాను అనమాట. తర్వాత ఈరోజు స్కూల్లో ఈ డ్రాయింగ్ అయితే వేశారంటే అండి, అలాగే క్లే కూడా తీసుకురమ్మన్నారు. క్లే తీసుకొస్తే ఏంటంటే ఇలాగ బొమ్మలు చేయించారనమాట. మా అబ్బాయి దాన్ని పిసికేశాడు, అదేదో చేశాడు కానీ నాకు కూడా చూపించలేదు, ఇంటికి తేకుండానే స్కూల్లోనే దాన్ని అంతా నలిపేశారనమాట. సో మా అమ్మాయి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసిందండి, ఈ యాక్టివిటీస్ అయితే చాలా బాగా చేస్తున్నారనమాట స్కూల్లోని. ఇంకా వాళ్ళైతే ఇంక టీవీ పెట్టుకుని టీవీ చూస్తున్నారు, నేను లోపల వాళ్ళని టీవీ పెట్టేసి మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానమాట.
కూరగాయలు ఏం లేవు, కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. ఈ చిక్కుడుగాయలు అయితే తీసుకొచ్చానండి. చిక్కుడుగాయలు ఏంటంటే ఫ్రై పెడతాను. ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తానండి రేపటి వీడియోలోని. ఈ చిక్కుడుగాయలతో ఫ్రై అయితే చేశానమాట, చాలా బాగుంది. సో దాంతోపాటు ఏంటంటే స్వీట్ కార్న్ తీసుకొచ్చాను, ఇంకా నిమ్మకాయలు అనమాట. నిమ్మకాయలు వచ్చేసి ఏంటంటే 10 రూపీస్కి 4 ఇచ్చారు. అలాగే 10 రూపీస్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ మామిడికి వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు. ఇది వాసన చూసాను అక్కడ పుల్లగా వచ్చింది అనమాట వాసన. సరేలే అని చెప్పేసి పప్పు మామిడికే చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. అలాగే టమాటోస్ తీసుకొచ్చానండి. టమాటోస్ కేజీ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే ఆనియన్స్ కేజీ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చాను, పిల్లలకి లస్సీ చేసిద్దాము, అలాగే నేను మజ్జిగ చేసుకుందాము, వేడి చేసేస్తుందని చెప్పేసి ఇంకా పెరుగు కూడా తీసుకుని వచ్చాను. అబ్బాయికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టమండి, పిల్లలిద్దరికి కూడాని. సో ఇప్పుడు అది చూసి నాకు స్వీట్ కార్న్ ఉడకబెట్టి మమ్మీ అన్నాడు. రే అబ్బువ తిన్నారా, అబ్బు తిన్న తర్వాత అప్పుడు తిందిగానే ఉడకేస్తాను సాయంత్రం అని చెప్పేసి చెప్పాను. అక్కడ మా అమ్మాయిని ఎక్కిరేస్తాం అనమాట. మా అబ్బాయిని ఇలా ముద్దాన్న దగ్గర తీసుకున్నా సరే మా అమ్మాయి కుళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ డాడీ ఉంటే ఇంకా అస్సలనండి. మా అమ్మాయికి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, మా అబ్బాయికి ఏమో నేనంటే చాలా ఇష్టం అనమాట. సో అలాగే కదండి, ఆడపిల్లలు ఏమో ఎక్కువ డాడీ సైడ్ ఉంటారు, ఆ అబ్బాయిలు ఏమో ఎక్కువ మమ్మీ సైడ్ ఉంటారు కదా. సో అలా అనమాట. సో మా అమ్మాయిని అక్కడ కాసేపు ఏడిపిస్తుంటే ఏడుస్తూ ఉన్నది, నేను దగ్గర తీసుకుని ముద్దాడుతుంటేని. ఇంకా దాన్ని కూడా కాసేపు దగ్గర తీసుకుని ఇంకా వాళ్ళకి టీవీ ఆఫ్ చెప్పేసి నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్కి వచ్చేసి చెప్పాను కదా మామిడికి అనమాట, పప్పు మామిడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పుల్లగా ఉంటుందేమో అండి, సగం తీసేసాను, కాకపోతే మొత్తం వేసేసి ఉంటే బాగున్నా అనిపించింది, కొంచెం పులుపు తగ్గింది అనమాట. సో ఇంకా పప్పు మామిడికి అయితే అయిపోయింది. ఏం చేస్తావు? అన్బాక్సింగ్. తుమ్మిందమ్మా ఓపెన్ చేయగానే. ఆ స్టిక్కర్ కాదు, అన్నికి ఓపెన్ చేస్తాడు. ఇలా తిరిగి ఇలా తిరిగిందా? సరిగా తిరుగు. ఉంటే అన్నీ ఉంటాయి. ఇక్కడ గిఫ్ట్లు ఏంటంటే వీళ్ళకి టాయ్స్ అయితే తీసుకున్నారు. ఎగ్జామ్స్ బాగా రాస్తే మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బొమ్మలు కొంటాను నీకు అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళ డాడీ. సో అవి అయితే ఆర్డర్ చేశారు, అమెజాన్లో ఆర్డర్ చేశారు వచ్చినాయి. సో మా అమ్మాయికి ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానమాట మా అమ్మాయి వాయిస్ తోటే. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంక నేనైతే లంచ్ అయితే చేసేసాను, పప్పు మామిడికి వేసుకుని అలాగే గోధుమ రైస్తో అయితే తినేసానమాట. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ వర్క్ ఉన్నదండి, ఇంకా వాళ్ళు ట్యూషన్ వర్క్ చేయమన్నాను. నేను కూడా ఇంక ఇంట్లో బట్టలు ఉంటే బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టేసుకుని ఇంకెక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ఇక లస్సీ ప్రిపేర్ చేశాను. మిక్సీ జార్లో పెరిగి వేసుకుని అందరూ పంచదార వేసుకుని అలాగే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తానమాట. ఇంక వాళ్ళకి ఇచ్చేసాను, ఇంక వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఇంక ఈ లోపల నేను మజ్జిగ అయితే చేసుకుంటున్నాను. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఎక్కువ వాటర్ వేసేసుకున్నాను అనమాట. సో పలచగా చేసుకుని మజ్జిగ అయితే తాగేసాను. యాక్చువల్లీ కొంచెం పులుపు వచ్చింది అనమాట, మధ్యాహ్నం ఎప్పుడో తెచ్చేసాను కదా, అవి ఈవినింగ్కి అది కొంచెం పులుపు వచ్చింది ఫ్రిడ్జ్ లేక. సో ఈవినింగ్ పిల్లలకి స్నాక్ వచ్చేసి ఏంటంటే స్వీట్ కార్న్ అయితే ఉడికేసి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు ఏమి ఉప్పు కారం ఏమి వేసుకోరనమాట, ఇలా డైరెక్ట్గా తింటారు, వాళ్ళకి అలాగే ఇష్టము. అలాగే ఈరోజు స్వీట్ కార్న్తో పరోటా కూడా చేస్తున్నాను. సో అది ఎలా చేస్తున్నానని చూపిస్తాను చూడండి. ముందుగా స్వీట్ కార్న్ అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. అది బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకుని ఇందులో తగినంత ఉప్పు పసుపు కారం ఇంకా గరం మసాలా అనమాట ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా బాగా చల్లారాలి.
చల్లారిన తర్వాత పరోట అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక వీడియో చేశాను, ఏంటంటే స్వీట్ కార్న్ తోటే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఓన్లీ స్వీట్ కార్న్ రెసిపీసే చేశాను అన్నమాట. సో అది వస్తుందండి, సో తొందరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెసిపీస్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఇంకా పరాట అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఈ మాత్రం మందం ఉంటే సరిపోద్ది అనమాట. సో చూసారు కదా, సో ఇలా ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఘీ వేసుకుని కాల్చుకోవచ్చు, బటర్ వేసుకుని కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్న వేసుకుని కాల్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆయిల్ వేసేసి కాల్చేసాను అనమాట. సో చూసారు కదా పరాట అయితే ఎలా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడైతే పిల్లలైతే ట్యూషన్కి వెళ్తున్నారు అని చెప్పాను కదా, ఈవినింగ్ 7కి వెళ్తున్నారని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను వెళ్ళట్లేదు అనమాట, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 6:30 అయితే అవుతుందండి. ఇప్పుడైతే నా డిన్నర్ అయితే అయిపోతుంది అనమాట. సో 7 లోపల డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. సో చూసారు కదా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు, నేనైతే డిన్నర్ చేసేసాను. డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక పూజ అయితే జరిగిందనమాట, దానికోసమే చెప్పేసి ప్రసాదం ఇచ్చారు. సో ప్రసాదం ఏంటంటే శనగల కూర అనమాట. సో మీకు చూపిస్తానండి. సో శనగల కూర ఎంత ఇచ్చారంటే చాలా ఎక్కువ ఇచ్చేశారు. సో ఇక్కడ అదే ప్రసాదం అనమాట, ప్రతి దానికి అదే ప్రసాదం చేస్తారు. సో ఏంటంటే ఇప్పుడు ఆ కూర ఉంది, నేను వండిన మళ్ళీ మార్నింగ్ వండిన పప్పు ఉంది, అలాగే పిల్లల కోసం అని చెప్పేసి రైస్ కూడా వండేశాను. దాని తగ్గట్టు ఏంటంటే మళ్ళీ స్వీట్ కొంది అది ప్రిపరేషన్ చేశాను కదా, సో స్టఫ్ కూడా ఉన్నదన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ కర్రీ ఉంటుందో ఉండదో పాడైపోద్ది. సో వాళ్ళు అన్నారు పూరీ చేసుకుని పూరీలో తినండి పొద్దుట అని చెప్పేసి అన్నారు. సో ఫ్రిడ్జ్ లేదు కదా పొద్దుటదాకా ఉండదని చెప్పేసి నేను ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. సో అదనమాట, ఇప్పుడైతే నేను పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చే లోపల ప్రిపేర్ చేసేస్తాను. ఆల్రెడీ చపాతి పిండి కలిపేసి పెట్టాను కదా, ఇంకా దాంతో అయితే పూరి చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి. నేను పూరీలు ప్రిపేర్ చేసే లోపల మా పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. ఇంకా ఫాస్ట్గా చేసేసాను అనమాట. మా అబ్బాయి శనగల కూర వద్దంట, సో స్వీట్ కార్న్ తో స్టఫ్ అయితే ప్రిపేర్ చేశాను కదా, సో దాంతో తింటానన్నాడు. ఈ పూరీలో కూడా బాగుందంట, అలాగే ఉత్తిన చపాతీ చేసుకుని కూడా తినొచ్చండి, చాలా బాగున్నది. స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకేసుకుని లేకపోతే దాన్ని ఒక చాటి కింద ప్రిపేర్ చేసుకుందాం కదా, సో అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట పరోటా కట్టని. సో ఇంక మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా పిల్లలు అయితే తినేసారు. తినేసిన తర్వాత ఇంక నేనైతే ఆ కర్రీ అయితే చాలా ఉండిపోయిందనమాట. సో దీన్ని ఏం చేయాలి, ఫ్రిడ్జ్ కూడా లేదు మనకి, ఫ్రిడ్జ్ అయితే అక్కడ ఉన్నది కదా. సో నేను ఏం చేశానంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ గిన్నె అయితే పెట్టేసి మూత పెట్టేశాను, ఎందుకంటే చల్లదనానికి గమ్మును పాడవకుండా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ విధంగా పెట్టాను. సో అది ఉన్నదా పాడైపోయిందా అన్నది రేపు పొద్దున వీడియోలో అయితే చూపిస్తాను. సో అన్నం అయితే మిగిలిపోయిందండి, దాన్ని కూడా బాక్స్లో పెట్టేశాను అనమాట. అది కూడా కొంచెం వాటర్లో వేసి కింద వాటర్లో బాక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను ట్రెండ్స్లో తీసుకున్న బట్టలు అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మా అబ్బాయి అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి షార్ట్ అనమాట, ఇదైతే 600 తీసుకున్నారు, 599 రూపీస్ అయితే ఉన్నది. ఇవైతే 4 అయితే తీసుకున్నాము. సో ఈ షార్ట్లు అయితే మా అబ్బాయికి చాలా బాగుంటాయి, ప్యాంట్ల కన్నా ఎక్కువ షార్ట్లే బాగుంటాయి అనమాట. సో ఈ డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో షార్ట్లు అయితే కొంచెం 4 అయితే తీసుకున్నాము. ఇవి ఒక్కోటి వచ్చేసి 600 అయితే అయ్యిందనమాట. అలాగే షర్ట్ అండి, షర్ట్ కూడా బాగా నచ్చింది అనమాట. సో దీని మ్యాచింగ్ ప్యాంట్ చూద్దాం అనుకున్నాం కానీ అక్కడ ప్యాంట్లు అయితే అంత లేవు, ఓన్లీ షర్ట్ ఒకటే తీసుకున్నాం అనమాట. బాగా నచ్చింది ఇది, బాగుందని చెప్పేసి, టైప్ జీన్స్ టైప్ లేదని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాము. 1000 రూపీస్ అనమాట షర్ట్ అయితేని. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక షర్టేనండి. ఇదేంటంటే నాకు అంత ఏం నచ్చలేదు కలర్ కట్టని, మా హస్బెండ్ ఏమో బాగుంది కదా అని చెప్పేసి అన్నారు. నాకు రేట్ కూడా నచ్చలేదండి, అంటే రేట్ వచ్చేసి ఇది కూడా 1000 రూపీస్ అనమాట. సో ఆ రేటుకి ఆ షర్ట్ నాకు అంత ఎక్కలేదన్నమాట. సో వేస్ట్ అనిపించింది నాకైతేని. తర్వాత మా అమ్మాయి అండి, నాకు కూడా ఇది అంత బాగాలేదు, నాకు అంత నచ్చలేదు, రేట్ కూడా చాలా ఎక్కువ ఉందండి, 800 అనమాట అది, అంత కాస్ట్ అవసరమా అని అనిపించింది నాకు ఆ ఫ్రాక్ అయితేని. సో ఇది కూడా మా హస్బెండ్ బాగా నచ్చిందని చెప్పేసి అన్నారు, ఇంకా అదైతే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్ అనమాట, మా అమ్మాయికి ఇలా ఈ టైప్ అయితే లేవన్నమాట, సో అదొకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. అలాగే షార్ట్ అండి, జీన్స్ షార్ట్, ఇదైతే 600 అనమాట. సో అదైతే బాగున్నది కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. టీ షర్ట్లు వచ్చేసి ఒకటి 300 అనమాట.
ఈ డ్రెస్సులు ఏంటంటే ఈ టీషర్టు ముందు చూపించిన ప్యాంటు వేసేసిందనమాట, అందుకే కొంచెం నలిగిపోయినట్టు ఉన్నది అది. సో ఈ టీషర్ట్ కూడా 300 అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది అనమాట, వైట్ కలర్. కాకపోతే వీళ్ళ దగ్గర వైట్ ఆగదు అసలని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక షర్ట్. దేని మీదకి తీసుకున్నానంటే ముందు జీన్స్ నిక్క చూపించాను కదా చిన్నది, దాని మీదకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఈ రెండు బాగున్నాయండి. కాకపోతే నాకు ఈ ట్రెండ్స్లో నచ్చింది ఏంటంటే రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంది. దీనికన్నా బెటర్ జూడియో అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్.